తెలుగు సినిమా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా అఫీషియల్ వెబ్సైట్ టాలీవుడ్ టు బాలీవుడ్ .com ని విజిట్ చేయండి. సరికొత్త తెలుగు సినిమా విశేషాలను తెలుసుకోండి. ఎన్టీఆర్ NTR నటించిన లేటెస్ట్ సెన్సేషన్ జయలోభుష సినిమా బాక్సాఫీస్ దగ్గర అద్భుతమైన కలెక్షన్లతో దుమ్ము దులిపేస్తుంది. 2 రోజుల్లోనే 62 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసిన ఈ సినిమా 3వ రోజు వసూళ్లు మరింత బీభత్సాన్ని సృష్టించాయి. దసరా సెలవులు ప్రారంభమవ్వడం, సినిమాకు కలిసి రాగా రోజుకు 5 షోలు వేసుకునే వెసులుబాటు ఉండటం మరింత అడ్వాంటేజ్ గా మారింది. కానీ టికెట్ హైక్స్ వల్ల GST ట్యాక్స్ ఎక్కువగా వెళ్లడం సినిమాకు కొంత మైనస్ పాయింట్ అయినా, దాన్ని అధిగమించిన జయలోభుష సినిమా 3 రోజుల్లోనే వరల్డ్ వైడ్ గా 50 కోట్ల దాకా షేర్ వసూలు చేసి సంచలనం సృష్టించింది. దాంతోపాటు NTR కెరీర్ లో వరుసగా 3 సినిమాలు 50 కోట్ల మార్క్ అందుకుని సంచలన రికార్డు నమోదు చేయగా, టాలీవుడ్ లో ఈ రికార్డు ఇది వరకు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పేరిట ఉండేది. అల్లు అర్జున్ వరుసగా 5 సినిమాలతో 50 కోట్ల మార్క్ అందుకుని సంచలనం సృష్టించగా, ఇప్పుడు NTR వరుసగా 3 సినిమాలతో 50 కోట్ల మార్కును అధిగమించి టాప్2 ప్లేస్ ను దక్కించుకున్నాడు. ఇక వరల్డ్ వైడ్ గా సినిమా కలెక్షన్లు స్టడీగా కొనసాగుతుండటంతో వీకెండ్ వసూలు హిస్టారికల్ లెవెల్లో దూసుకుపోయే అవకాశం ఉంది. దాంతోపాటే దసరా సెలవులు కూడా సినిమాకు బాగా కలిసి వచ్చే అవకాశం ఉండటంతో ఈ సినిమా లాంగ్ వీకెండ్ లో మరిన్ని అద్భుతాలు సృష్టించే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. అన్ని అనుకున్నట్లు జరిగితే సినిమా మొదటి వీకెండ్ పూర్తయ్యే సమయానికి 90 కోట్ల వరకు గ్రాస్ వసూలు చేసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తుండగా, మొదటి వారంలోనే సినిమా 120 కోట్లకు వరకు గ్రాస్ వసూలు చేసే అవకాశం ఉందని ఇప్పటి నుంచే ప్రిడిక్షన్స్ మొదలు పెట్టారు. కేవలం NTR నటనతోనే ఇలాంటి అద్భుతాలు సృష్టిస్తున్న జయలోభుష సినిమా మంచి కాంబినేషన్స్ తో కూడుకొని ఉంటే ఈ అద్భుతాలకు మించి రికార్డులు సృష్టించేవని విశ్లేషకులు భావిస్తున్నారు. మీ అభిమాన హీరోలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లైక్, షేర్, కామెంట్ చేయడం మర్చిపోకండి.